మొదటి నుండి బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టుల మీద దుమ్మెత్తి పోసే మాటలు మాట్లాడుతున్నారు. దాని కారణం ఏందంటే ఎప్పుడైతే టిఆర్ఎస్ కి వామపక్షాలు మద్దతు ఇచ్చినాయో వెంటనే ప్రజల్లో ఈ వామపక్షాలు మద్దతు ఇచ్చిన తర్వాత టిఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తది బీజేపీ ఓడిపోద్ది అనేటువంటి వాతావరణం ప్రారంభంలోనే వచ్చింది. న్యూట్రల్ ఉన్నటువంటి ఓటర్స్ వామపక్షాలు ఎటు సపోర్ట్ చేస్తే అటు గెలుస్తుంది. అందుకని వామపక్షాల యొక్క శక్తి మునుగోడు నియోజకవర్గంలో ఉన్నది అనేది అందరికీ తెలుసు. అందుకని వామపక్షాల నిర్ణయం బీజేపీకి కంటగింపుగా ఉంది. అందుకని ఇతరులు విమర్శించేదానికన్నా ఎక్కువగా కమ్యూనిస్టుల మీద అవాకులు చవాకులు వెళుతున్నటువంటి పరిస్థితి అవపడుతున్నది. అది బండి సంజయ్ మాట్లాడినా రాజగోపాల్ రెడ్డి మాట్లాడినా అకస్మాత్తం కమ్యూనిస్టుల మీదనే. అసలు అమ్ముడుపోయే లక్షణం, అమ్ముకునే లక్షణం, కొనే లక్షణం, ఓట్లను కొనే లక్షణం అంతా ఆ బీజేపీకి ఆ రాజగోపాల్ రెడ్డికి అవలక్షణాలన్నీ ఎన్ని ఉన్నాయో అన్నీ ప్రజలందరికీ తెలుసు. ఆయన అంతకుముందు ఎంపీగా గెలిచినప్పుడు కానీ, తర్వాత ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు కానీ, తర్వాత తన భార్యను ఎమ్మెల్సీగా పోటీ పెట్టినప్పుడు కానీ, ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కానీ, ప్రతి సందర్భంలో ఒక మాటలో చెప్పాలంటే ఒక 2.5 దశాబ్దాల నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక రాజకీయంగా భ్రష్ట పట్టించారని చెప్పవచ్చు. డబ్బులతో భ్రష్ట పట్టించారు ఆ జిల్లాని. వాళ్ళు వస్తున్నారంటే ఇక డబ్బులు వస్తున్నట్లు లెక్క. దాన్ని ఎదుర్కోవడం కోసం కమ్యూనిస్టులుగా అనేక పోరాటాలు చేసినాం గతంలో, ఇప్పుడు కూడా అట్లాంటి పోరాటాలు చేస్తున్నాం. కమ్యూనిస్టులు ప్రజల తరఫున ఉంటారు, ప్రజల కోసం ఉంటారు. చాలా సందర్భాల్లో సభలు కూడా మేము చెప్పినాం, ఇక్కడ బీజేపీ ప్రమాదాన్ని నిలవరించడం అవసరం, తెలంగాణ గడ్డ మీద బీజేపీని అడుగు పెట్టనీయం అనేది చాలా స్పష్టంగా సభల్లో చెప్పడం అనేది జరిగింది. అది మేము అఖిల భారత స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయానికి కారణం ఏంటి? బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి, ప్రజలకు నష్టదాయకంగా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేస్తున్నది. ఇట్లాంటి ఒక ప్రమాదకరమైనటువంటి పార్టీని తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టనీయటం అసాధ్యమైన విషయం. తెలంగాణ గడ్డ అంటే ఇది కమ్యూనిస్టుల గడ్డ, పోరాటాల చరిత్ర కలిగిన గడ్డ. ఈ గడ్డ మీద అట్లాంటి శక్తులు వచ్చి చేరితే ఈ ప్రజలు సహించరు, కాబట్టి సహించడానికి వీల్లేదు అనే విధంగా వామపక్షాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కష్టపడి పనిచేయటం అనేది జరిగింది. ఈ విజయంలో మా వంతు పాత్ర మేము నిర్వహించాం. ఏదైనా ఇప్పటికైనా బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి, రాజకీయాలు మాట్లాడండి, కానీ అవి వదిలిపెట్టి నోటికొచ్చినట్టు తన దురదని ప్రదర్శించటం మానుకోకపోతే రానున్న రోజుల్లో మరింత తీవ్రమైనటువంటి ప్రతిఘటన తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.